వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 7వ తేదీన జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. జగనన్నే మా భవిష్యత్ మెగా పీపుల్స్ సర్వే రాష్ట్ర ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే కార్యక్రమం వారం రోజుల్లోపే విశేష ప్రజాదరణ సొంతం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ రెట్టింపు ఉత్సాహంతో మా నమ్మకం నువ్వే జగనన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని కొనియాడారు. ఒక నూతన విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని గతంలో అన్ని పార్టీలు కూడాను ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క బీసీ, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని రకాలుగా గౌరవప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, వారికి రాజకీయంగా ఒక సముచితమైనటువంటి కర్మ పట్టిందల్లా ఒక్క నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కు మాత్రం తప్ప ఎవ్వరికి పట్ల. నీకు పదవి పోయి కర్మ బట్టి రోడ్లెమడ తిరిగి భాషని ఏ విధంగా ప్రయోగిస్తున్నావు మేము చూసాం. మాట్లాడదలుచుకుంటే మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు కూడా మా లేడానికి ఆంధ్రప్రదేశ్ పరికా బిడ్డ ఇన్కమ్ ఒకసారి చూసుకుంటే 219,518 రూపాయలు. ఇది గత సంవత్సరంలో పోలిస్తే, అంటే 2021-22 పోలిస్తే అది సుమారు 23,476 రూపాయలు మరి పెరిగిన పరిస్థితి. అంటే 2021-22 192,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం 2022-23 వచ్చేలకే 10 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ఒక్కొక్క మహిళ చేతికి రాబోతుందన్న విషయాన్ని కూడా మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నవన్నీ రియల్ ఫేసెస్. జగనన్నని ఇష్టపడుతున్న మొహాలు, జగనన్న వల్ల సంక్షేమాన్ని అభివృద్ధిని అందుకుంటున్న కుటుంబాలు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాయి. సో నీకు కూడా మద్దతు ఉంది.